చూసినప్పుడు ఈ పోలీసింగ్ వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎలిమెంట్స్ ఉన్నవి. మనం చేసేది కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. నేరం జరగకముందే మనం దాన్ని నివారించగలగాలి. కాబట్టి ప్రొయాక్టివ్ గా ఆలోచించి ఎక్కడెక్కడ నేరాలు జరుగుతాయి, ఎవరెవరు నేరాలు చేస్తారని ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పరచుకొని ముందుగానే ప్రొయాక్టివ్ గా నేరాల్ని నివారించడం అనేది ఒక వర్టికల్ గా. అట్లాగే ఇంటెలిజెన్స్ లెట్, మనం ఒక నేరం చేస్తున్నారు లేదా చేశారు చేయబోతున్నారు అన్నప్పుడు అది కేవలం లార్జ్ స్కేల్ మ్యాన్ పవర్ డిప్లాయ్మెంటే కాకుండా మనకి ఎక్కడ ఎవరు చేయగలుగుతారు, చేస్తారు చేయబోతున్నారు అనే వ్యవస్థని, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థని మనం ఎప్పటికప్పుడు క్రిమినల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పరచుకొని ఒక ఇంటెలిజెన్స్ లెట్ ఎవిడెన్స్ బేస్డ్ అంటే ప్రతిదీ కూడా మన పోలీస్ ఏం చేసినా న్యాయంగా ఉంటుంది, తప్పంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా చేస్తారని ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మనం ఒక ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ వ్యవస్థని ఏర్పరచే కార్యక్రమంలో భాగంగా మనం ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం.